వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు. మంగళవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి దాదాపు 4.5 గంటల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కాలు వెళ్లే అవకాశం లేని చోట కాల్వాయను సైతం పక్కన పెట్టి దాదాపు 22 కిలోమీటర్లు జేసీబీ పైనే చంద్రబాబు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ ముంపులో ఉన్న బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లారు. వరద బాధితులకు అందుతున్న సాయాన్ని చంద్రబాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆవేదనను విని వారికి ధైర్యం చెప్పారు. ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజలకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మూడో రోజు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి వారి ఆవేదన తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, సంధ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడో రోజు కూడా దాదాపుగా 5 గంటల పాటు ఆయన తిరిగిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మొత్తం కూడా వరద ప్రభావిత ప్రాంతాలు ప్రతి ప్రాంతం కూడా ఆయన వెళ్ళారు. బాధితులతో స్వయంగా మాట్లాడుతున్నారు. ఏదైతే ఈ ఉదయమే ఆయన అధికారులపై తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. సరిగా పనిచేయట్లేదనే విధంగా కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇవాళ మొత్తం కూడా ఆయన ఏదైతే భవానీపురం, సితారా సెంటర్, కలేబా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిగా, నున్న రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుతున్న సాయాన్ని స్వయంగా వెళ్ళి పర్యవేక్షించారు. దాదాపు 22 కిలోమీటర్ల మీద ఆయన జేసీబీ పైనే ప్రయాణించారు. ఎందుకంటే సెక్యూరిటీ సిబ్బంది వద్దని వారించినప్పటికి కూడా ఆయన జేసీబీ మీదే ఆయన ప్రయాణం చేయటం జరిగింది. మొత్తం కూడా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ వారిని స్వయంగా మాట్లాడి వారు చెప్పే విషయాలన్నీ కూడా ఆయన స్వయంగా నోట్ చేసుకుంటున్నారు. మొత్తం కూడా వారి సమస్యలన్నీ తీరుస్తాం, మా నెంబర్ కూడా ఇస్తామని కూడా చెప్తున్న పరిస్థితుంది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఏదైతే 6 గంటల తర్వాత ఇక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆయన బయలుదేరి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడి నుంచి 6 గంటలకు వచ్చారు. అప్పటి నుంచి కూడా తన బస్సులోనే ఉన్నతాధికారులతో కావచ్చు, మంత్రులతో, అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఈరోజు జరిగిన లంచ్ కావచ్చు, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ తదితరకు సంబంధించిన ఎన్ని లక్షల ప్యాకెట్స్ పంపించారు, ఏమిటి అందరికీ అందినయా లేవా అనే వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ఇవాళ అనూహ్యంగా ఏదైతే ఎమ్మెల్యేలను కూడా రంగంలో దించారు. ఒక్కొక్క డివిజన్కి ఒక ఎమ్మెల్యేని, సీఎంఓ అధికారిని, ఇద్దరికి బాధ్యతలు అప్పగించారు. ఏదైతే ఇప్పుడు వరకు కూడా నిన్నటి వరకు కూడా సరిగా అందలేదు అన్న కంప్లైంట్స్ అయితే ఎక్కువగా వచ్చినాయి. కానీ ఉదయం ముఖ్యమంత్రి రంగంలో దిగి అందరినీ ఏదైతే అధికారులు ఎవరైతే సరిగా పనిచేయట్లేదో వారికి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంతవరకు పరిస్థితి సెట్ అయిందనే భావన అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా ముఖ్యమంత్రి అందరితో కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఇక్కడ ఉండి నారా లోకేష్ కూడా ఆయన కూడా తీక్షణంగా అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. మంత్రులు కొల్లు రవీంద్ర కావచ్చు, అనిత కావచ్చు, తదితర మంత్రులంతా కూడా పార్థసారథి లాంటి మంత్రులంతా ఇక్కడ ఎప్పుడో ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నారు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా కూడా మంత్రుల్ని అక్కడ పంపిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా రంగంలో దిగారు. పలు డివిజన్లో ఎమ్మెల్యేలు ఉండి అక్కడ ఏ కావాలి, భోజనం వసతులు కావచ్చు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు హెలికాప్టర్లు కావచ్చు, అదేవిధంగా డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు కూడా జారవిడిచే పరిస్థితి కనిపిస్తుంది. వీరికి ప్రధానంగా వాటర్ గురించి వీరికి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. వాటర్ అందడం లేదని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. వాటర్ క్యాన్లను కూడా వారికి పంపించాలి. హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే, అవసరమైతే బోట్లు వెళ్ళలేకపోతే ట్రాక్టర్లను కూడా రంగంలో దించాలని చెప్పారు. రేపటి నుంచి 500 ట్రాక్టర్లని రంగంలో దించుతున్నట్టు మనకి తెలుస్తుంది. ఆ ట్రాక్టర్ల ద్వారా ఎక్కడైతే మనుషులు వెళ్ళలేని ప్రాంతాలకు, ఏదైతే ఎందుకంటే ఏదైతే బోట్స్ ఉంటాయో బోట్లు, నీరు ఎక్కువ లేకపోతే బోట్లు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాటి దగ్గరికి ట్రాక్టర్స్ని పంపించాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపు 500 ట్రాక్టర్లు రంగంలో దిగబోతున్నాయి. ఎవరికి ఏ అవసరం ఉన్నా వారి దగ్గరికి వెళ్ళి ఆ ట్రాక్టర్లో వారిని ఎక్కించుకొని వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా రేపటి నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు. ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి దీనిపై అహర్నిశలు అయితే కృషి చేస్తున్నారు. ఆయన 3 రోజుల నుంచి కూడా పలుసార్లు సింగనగర్ ప్రాంతానికి వెళ్ళారు. అధికారుల తీరుపై ఆయన మండిపడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు సరిగా పనిచేయకపోతే ఉపేక్షించే సమస్య లేదు. ఇలాంటి సంక్షోభాలు అనేక సార్లు నేను
చేసి చూపించాను. హుదూద్ తుఫాన్ కావచ్చు, తిత్లీ కావచ్చు, అనేక సార్లు చేసి చూపించాను. అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా దారికి రావాల్సిందే, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని కూడా చెప్పిన పరిస్థితి అయితే చూసాం. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు, ఆ బస్సులోనే మంత్రులతో ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. అవసరమైతే మరోసారి మీడియా ముందుకు కూడా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది. నేపథ్యంలో రేపు యాక్షన్ ప్లాన్ ఏంటనేది మరి కాసేపట్లో చంద్రబాబు మీడియాకు తెలిపే అవకాశం ఉంది. రైట్, రవిచంద్ర.